Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కరోనా పేపర్లో ఏపీ బేస్ తాజా సర్వేలో రెండో స్థానం. రెండు నెలల క్రితం దేశవ్యాప్తంగా మొదలైన కరోనా రెండో దశ ప్రభావం ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుతోంది. ఈ సమయంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి విస్తలవిడిగా కొనసాగింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలు లేవు. ఓవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటూనే మరోవైపు కరోనాను పలు రాష్ట్రాలు సమర్థవంతంగా నియంత్రించగలిగాయి. ఇలాంటి రాష్ట్రాలపై తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫారం లోకల్ సర్కిల్స్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఏపీ టాప్ టూలో నిలిచింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం ఏపీపై చాలా ఎక్కువగా ఉంది. కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఇక్కడ అధికంగా ఉంది. అయినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా ఏపీ సత్తా సాటుకుంది. ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించిన కోవిడ్ పరీక్షలతో పాటు చికిత్సల విషయంలో రేట్ల నిర్ధారణ, ప్రైవేటు ఆసుపత్రుల నియంత్రణ ఇలాంటి పలు విషయాల్లో ఏపీ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనిపించింది. దీంతో తాజాగా లోకల్ సర్కిల్స్ అనే ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిర్వహించిన సర్వేలోనూ ఈ విషయం నిరూపణ అయింది. లోకల్ సర్కిల్స్ అనే ఓ కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన రాష్ట్రాలు దాన్ని ఎలా ఎదుర్కొన్నాయనే విషయంలో తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 12 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇందులో తమిళనాడు టాప్ ప్లేస్ లో నిలిచింది. తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల్లో సంతృప్తి ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఏపీలో వైసీపీ సర్కార్ కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో మెరుగైన పనితీరు ప్రదర్శించినట్లు స్పష్టమైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 54% మంది ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని కితాబిచ్చారు. ఫిబ్రవరిలో రోజుకు సగటున 70 కేసులు నమోదు కాగా మే 16 అత్యధికంగా 24 గంటల్లో 24,171 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్లు కూడా లభించడం కష్టమైంది. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అందుబాటులో ఉన్న వనరులతోనే మెరుగైన పనితీరు కనబరిచినట్లు ఈ సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో వైసీపీ సర్కారు అమలు చేసిన కొన్ని విధానాలు వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగాయి. ఇందులో ప్రధానంగా కమ్యూనిటీ ట్రాకింగ్ సిస్టమ్ ముఖ్య పాత్ర పోషించినట్లు సర్వే సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున సిబ్బంది దీనికి దోహదపడ్డారని సర్వే సంస్థ వెల్లడించింది. అంటే ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఇతర వర్కర్ల సాయంతో కరోనా గుర్తింపు సక్రమంగా సాగిందని సర్వేలో తేలింది. కోవిడ్ వ్యాప్తి తీరుపై సోషల్ మీడియాలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిన అలర్టులు కూడా బాగా పనిచేశాయని సోషల్ మీడియా సర్వే సంస్థ వెల్లడించింది. కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ విఫలమైందంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించిన ఆందోళనలో విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సర్వేలో మాత్రం ప్రజలు దీనికి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం.